నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి శరణ నవరాత్రి మహోత్సవాలు నాలుగవ రోజు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు కుష్మాండ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లా దుబ్బాక మున్సిపల్ ధర్మాజ్పేటలో పలు దేవాలయాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. హుండీలు పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు. దేవాలయ కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 12 గంటల మధ్య కాలంలో ధర్మాజ్పేట పెద్దమ్మ దేవాలయంలో దొంగలు తాళాలు పగలగొట్టి మెయిన్ గేట్ తాళం మరియు బీరువ తాళం పగలగొట్టి గల్లలో ఉన్న డబ్బులు మొత్తం తీసుకెళ్లడం జరిగింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు వచ్చి పంచనామా కార్యక్రమం చేయడం జరిగింది. దీనిపై పోలీసులు స్పందించి త్వరగా దొంగలను పట్టుకోవాలని కోరుచున్నారు. దేవాలయంలో దొంగతనం చేశారు. దీన్ని గల్లపెట్టను పగలగొట్టి 5000 రూపాయలు మినిమం ఉండేలా దాన్ని పగలగొట్టి దొంగతనం చేశారు. తాళం కూడా కొద్దిగా పగలగొట్టి లోపలికి చొరబడే ప్రయత్నం కూడా చేశారు. దాన్ని అది చేసి మొత్తం మీద అలా ఇంకేమైనా ఉంటే కూడా దొంగిలించాలని ప్రయత్నించగా వాళ్ళు ఉన్నవి అందిన కాడికి తీసుకొని వెళ్ళిపోయారు. పేటలో పలు గుళ్ళల్లో చోరీ దొంగతనం చే దొంగలు దోచుకెళ్లారు. రామాలయం గుడి, ఎల్లమ్మ గుడి, గంగమ్మ గుడి, పెద్దమ్మ గుడి గేట్ల తాళాలు పగలగొట్టి గల్లపెట్టలో ఉన్న నగదు దోచుకెళ్లారు. మేము మధ్యాహ్నం వెళ్ళి తెలపగానే వెళ్ళి చూడగా అన్ని గేట్లు పగలగొట్టి ఉన్నాయి. స్థానిక వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని దౌలతాబాద్ మండలంలో బాగ్యతండాలో తుల్జా భవానీ మాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
మంచి రోజు నవరాత్రి నీ తొమ్మిది రోజుల్లో కూడా భాగ్యతాండల తుల్జాభవాని విగ్రహ ప్రతిష్టాపన చేసినందుకు హరినాథ్ కుటుంబ సభ్యులకు మొట్టమొదటగా అందరు కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్నే నాకు గత రెండు రోజుల క్రితమే మంజులాల్ గారు హరినాథ్ గారు మా దగ్గరకు వచ్చి తప్పకుండా రావాలని చెప్పినారు. అసలు నిన్న రమ్మన్నారు, నేను అసెంబ్లీలో ఉండేగా కుశల ఉండే కాబట్టి రాలేకపోయినా, కాబట్టి ఒకవేళ నిన్న నాకు ఆ వీలు కాకపోతే ఈరోజు వస్తానని చెప్పి మోనిడన్న గారిని పిల్లలందరూ కూడా మాట్లాడి ఈరోజు రావడం జరిగింది. కాబట్టి ఈ గృహ ఈ యొక్క పూజభవాని విగ్రహ ప్రతిష్టాపన గుడిని కూడా పునర్నిర్మాణం చేసి బ్రహ్మాండంగా చక్కగా తయారు చేసి భాగ్యతంగా ప్రజలకు అప్పజెప్పినందుకు మరొకసారి కుటుంబ సభ్యులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎంపీటీసీ ఎంబీ భయ్ గారు, పొట్ల మహిపాల్ గారు, పెద్దలు మోహన్రెడ్డి గారు, ఎంపీపీ విజయ్ కుమార్ గారు, వైసీపీ మహిపాల్ రెడ్డి గారు, భీముల్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్, మొన్ననే కొత్తగా అపాయింట్ అయిన కాణిశేషి అధికార ప్రతినిధి రామన్ నాయక్ గారు, పక్కిరప్ప గారు, మల్లయ్య గారు, మల్లేష్ గారు, అదేవిధంగా ఎల్జీ తాండ సర్పంచ్ పాండనాయక్ గారు, దేవర పసలపాద కోక పసలపాద వచ్చిన ముఖ్య నాయకులందరికీ, భాగ్యతాండ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేసుకుంటూ చక్కగా గుడిని పునర్నిర్మాణం చేసి మంచి దసరా రోజు దసరా నవరాత్రులప్పుడు ప్రజాభవన్ విగ్రహం పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున గ్రామస్తులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఇప్పుడే పెద్ద చెప్పినట్టు ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు హామీ ఇచ్చిన చాలా ఘోరంగా ఉండేది. తాండాలు నడవడం పరిస్థితి రాణిలు పరిస్థితి ఉండే ఇమీడియట్గా బీటీ రోడ్ శాంక్షన్ చేయించి గెలిచిన ఎమ్మెడే బీటీ రోడ్ కంప్లీట్ చేయించడం నల్లలు కూడా లేకుండే స్టార్టింగ్లో ఎక్కడ కూడా నల్ల లేకుండే అధికారులకు చెప్పి మన శాంక్షన్ ఉన్న కాడికి నల్లలు కూడా వేయించినాం, ట్యాంక్ కూడా కట్టించినాం. ఇప్పుడే చెప్తున్నారు ఇంకొక వాటర్ ట్యాంక్ కావాలంటున్నారు, తప్పకుండా అడిషనల్ ట్యాంకే ఈఎన్సీతో మాట్లాడి ఇంకొక ట్యాంక్ కంప్లీట్గా ట్యాంకే పెట్టిస్తాం. ఎందుకంటే కొన్ని ట్యాంకులు మిస్ అయినాయి, అక్కడ పాతకూడంగా కానీ అక్కడ మన మద్దూరులో కూడా ఒక ట్యాంక్ మిస్ అయితే మనకు కొత్తగా ఇచ్చినాం. ఇక్కడ కూడా ఒక 10 KL ట్యాంక్ అయితే సరిపోతుంది కాబట్టి తప్పకుండా మీరు చెప్పినట్టు కొత్త ట్యాంక్ ఇమీడియట్గా ఈఎన్సీ గారిని లెటర్ పెట్టి అది కూడా శాంక్షన్ చేయించి పూర్తి స్థాయిలో నల్లలు పెట్టిస్తాం. ఒక నెల రెండు నెలల్లో పాటు నల్లలు కంప్లీట్ చేపిస్తాం. అదేవిధంగా గుడికి లైట్లు కూడా అడిగినారు, ఐమాక్స్ లైట్ అడిగినారు, అది కూడా ఏర్పాటు చేపిస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆహ్వానించి పెద్ద ఎత్తున మండల నాయకులు, భాగ్యతాండ ప్రజలు మరొకసారి ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తుల్జాభవాని. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్పేటలో ఆర్యకులస్తుల ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు హాజరయ్యారు. మంత్రి హరీష్రావు మాట్లాడుతూ రైతు ఆధారిత వ్యవసాయం చేసుకుని జీవించేవారు ఆర్యకులస్తులని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ బావులకు మీటర్లు పెడుతుందన్నారు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారు అసెంబ్లీలో మీరు చూసింది, కేంద్ర ప్రభుత్వం ఎంత చెప్పినా మాకు రాష్ట్రంలో ఎంత కష్టమైనా భరిస్తాం, నా గొంతులో ప్రాణం ఉండంగా బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టను గాక పెట్టను అన్నాడు మన కేసీఆర్. ఇప్పుడు చెప్పండి, బాయిల కాడ మీటర్లు పెట్టమన్న ఈ ఈటల రాజేందర్ పార్టీ బీజేపీ పార్టీకి ఓటేద్దామా? నా గొంతులో ప్రాణం ఉండంగా మీటర్లు పెట్టనే పెట్టా అన్న మళ్ళా గెల్లు శ్రీనివాస్ యాదవ్ను మన దగ్గరికి పంపిన కేసీఆర్ గారికి ఓటేద్దామా? ఒక్కసారి ఆలోచించి మొక్కాలిగా వాళ్ళకి పంచుడే పంచుడు ఏంది మా జాతి, ఆరే జాతి ఛత్రపతి శివాజీ వారసులం, ఈ రూపాయి బొట్టు పిల్లకు నీ 40 రూపాయల గడియారాలకు అమ్ముడు పోయే జాతి కాదు రాజేందర్, పౌరుషంగల జాతి ఛత్రపతి శివాజీ వారసులైన ఈ జాతి నీ రూపాయి బొట్టు పిల్లలు నీ 40 రూపాయల గడియారాన్ని ఏడమ కాలితో తన్ని పారేస్తుంది, ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకుంటుంది, నీ 60 రూపాయల చెత్తికి ఆత్మ గౌరవాన్ని అమ్ముకునే జాతి అనుకుంటున్నావు? అను ఇదా నువ్వు నేర్పేది? ప్రజలకు సేవ చేయి, ఏం పని చేసినావో చెప్పు, రేపు గెలిస్తే ఏం చేస్తావో చెప్పు. నిజంగా నిజాయితీ ఉంటే, నీకు ప్రజల మీద ప్రేమ ఉంటే నువ్వు బీజేపీలో పెద్ద లీడరే కదా, చెప్పి పీరే కిషన్ రెడ్డి గారితో పెరిగిన 1000 రూపాయల సిలిండర్ ధరను 500 రూపాయలకు తగ్గించినాకనే నువ్వు ఓటడిగల బిడ్డ. నీకు ప్రజల మీద ప్రేమ ఉంటే పెరిగిన డీజిల్ ధరను తగ్గించినాకనే మా రైతన్నల ఓటడిగాల రాజేందర్. నీకు రైతుల మీద ప్రేమ ఉంటే ఆ నల్ల చట్టాలు
కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రధానమంత్రి గారితో చెప్పిన తర్వాత నేను ఓటు అడగాలి రాజేందర్ గారు. అంటే ఏమర్థం కావాలి? మా కమలాపూర్ రైతులు, మా జమ్మికుంట హుజరాబాద్ రైతులు మీ మెడకు ఉరితాడు పడ్డా పర్వాలేదు, మా రైతులు రోడ్డు మీద పడ్డా పర్వాలేదు, మా రైతులు ఆగమైనా పర్వాలేదు, నేను మాత్రం బాగుండాలి, నాకు మాత్రం ఎమ్మెల్యే పదవి కావాలంటున్నాడు రాజేందర్ గారు. మీరు మీ చేతుల గల్ల ఓటు, న్యాయంగా ధర్మంగా పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఈ బొట్టు పిల్లలకు, గడియారాలకు, గ్రైండర్లకు, కుక్కర్లకు, కుట్టు మిషన్లకు మన జాతి అమ్ముడుపోయే జాతి కాదు, ఆత్మ గౌరవం గల జాతి, శివాజీ వారసులమైన జాతి. కారుకు ఓటేద్దాం, గెల్లు సీరుడు గెలిపించుకుందాం. జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆజాద్ కా అమృత్ మహోత్సవం ద్వారా చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 9వ అదనపు జడ్జ్ ఎం జాన్సన్ మరియు సబ్ జడ్జ్ శ్రీలేఖ పాల్గొన్నారు. ఇక్కడ మీ గ్రామ పంచాయతీ వారు పరిమితి అనుమతిస్తే ఈ హాల్ ఖాళీగా ఉంటే ఎక్సెప్ట్ మీటింగ్లప్పుడు తప్ప మిగతా సమయంలో ఇది ఖాళీగా ఉంది ఇస్తే కనుక లీగల్ ఎయిడ్ క్లినిక్ ఒక మనకి బయటకు వెళ్తే క్లినిక్లు ఉంటాయి కదా, డాక్టర్ క్లినిక్లు, ఆరోగ్య క్లినిక్లు, మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం. అలాగే ఇక్కడ క్లినిక్ పెడదాం, ఒక రూమ్ కేటాయిస్తే, చిన్న రూమ్ అయినా పర్వాలేదు కేటాయిస్తే, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు ఆయన వచ్చి ఆ క్లినిక్లో అడ్వకేట్ కూర్చుంటారు. ఇలాగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవటానికి, న్యాయపరమైన చిక్కులు ఎవరైనా ఉంటే కనుక అవి పరిష్కరించుకోవడానికి న్యాయవాదిని సంప్రదించడం, న్యాయవాది ద్వారా కొన్ని సమస్యకు పరిష్కార మార్గాలు వెతుక్కోవటం తేలిక అవుతుందని, అక్కడ ఇక్కడ ఒక లీగల్ ఎయిడ్ క్లినిక్ పెట్టాలి అనేటువంటిది నా ఉద్దేశం. ఆ లీగల్ ఎయిడ్ క్లినిక్లో ఒక అడ్వకేట్ ఉంటారు, లేదంటే ఇద్దరు అడ్వకేట్లు ఉంటారు, రొటేషన్ మీద ఒకరి తర్వాత ఒకరు ఆ సీట్లో కూర్చుంటారు, వీలైతే ఎవరి సాటర్డే, లేదంటే కన్వీనియంట్ సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి, ఈఓ గారికి అనుమైన డేట్ ఏదని చెప్తే ఆ డేట్ నాడు వచ్చి కూర్చుంటారు. కొన్ని సందర్భాలలో ప్రజలు మన దగ్గరికి మన పరిధిలో లేని సమస్యలు తీసుకొస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని జెడ్పీటీసీ గుండం నర్సయ్య మాతృమూర్తి మరణించడంతో మంత్రి కేటీఆర్ ఆవునూరు గ్రామంలోని గుండం నర్సయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.